మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి మంత్రి వేణుకు లేదన్న తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి హాజరైన జనసంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులు ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మా మహానాడు ఎప్పుడు పండగ వాతావరణంలో జన సమీకరణతో కోవిడ్ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ ఒంగోలు అతి వైభవంగా జరిగింది. దాని దీటుగా నిన్న రాజమండ్రిలో మంచి వైభవంగా జరిగింది. ఆ జన సమూహం సముద్రం చూసి వారులైన కొంతమంది మంత్రులు వాళ్ళు ఇష్టొచ్చాడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడిని విమర్శించాలని అంతా నేచర్ అయితే మంత్రులకి అయితే లేదు. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈయన డెవలప్ చేశారు, వెనుకోటి పొడిసాడు, ఎవరి మాట్లాడి మాట్లాడుతున్నారు. వెనుకోటి ఎవరు పొడిసారు? మీరు నాయకుడు జైల్లో ఉన్నప్పుడు షర్మిల విజయమ్మ వీళ్ళంతా పాదయాత్ర చేసి పార్టీని బ్రతికించడానికి ఎంతో కష్టపడ్డారు. ఇవాళ వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరిని పార్టీలో ఎందుకు హీరో ప్లే చేయట్లేదు? వెన్నుపోటే పొడిచే నాయకులు మా దగ్గర అయితే లేరు, కానీ మీ దగ్గర అయితే ఉన్నారు. దట్టు హంతకుల్లుని నేరస్తులు ఉన్న పార్టీ మీది మాది కాదు. ఎందుకంటే ఒక బాబాయ్ని చంపిన నేరస్తులు ఉన్న పార్టీ మీది సొంత బాబాయ్నే చెప్పారు. ముందు వీటికి అన్నట్లు సమాధానం చెప్పండి. డెవలప్మెంట్ గురించి అంటారా? మా నాయకుడు ఎప్పుడు విజన్ ఉన్న నాయుడు అది గొప్పగా చెప్తాం. ఎందుకంటే పోలవరం 72% పూర్తి అయిన తర్వాత మీరు కనీసం 2-3% కూడా కంప్లీట్ చేయలేదు. మీరు ఓన్లీ బటన్ నొక్కడం కూడా ఎంతమంది చేస్తున్నారా? ఏదో 100% 50-40% చేస్తున్నారు. లేదా కరెంటు బిల్లు ఉందో లేదో ఆ సోకం ఉందో ఈ సోకం ఉందో చేస్తున్నారు తప్పించి మీరు ఏం చేయట్లేదు. మీరు గత 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు చెప్పండి. మా మంత్రి గారు ఇక్కడ మా నాయకుడి మీద విమర్శిస్తున్నారు. శంకుస్థాపన రాయలు మట్టి కనపడుతున్నాయి ప్రతి విలేజ్ లోనండి. 1 కోటి రూపాయల వరకు శంకుస్థాపన రాయటం లేదా 40 లక్షలు కొట్టి రండి చికంతం కాంటే మీరు మా కూడా మీరు ఎన్ని వర్కులు చేస్తారు చికంతం? అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఉండాలి, దట్ అభివృద్ధి. మరుగు సదుపాయాలు కూడా అభివృద్ధి చేయాలి. మీరు ఏ విధంగా చేశారు చెప్పండి. ఏమీ చేయకుండా ఈ గోర్లైన తనం చూసి జనాలు చూసి మీరు రేపు అదే జనంతో మీరు సముద్రంలో కలిసిపోయే రోజు వస్తారు. జన సమూహంతో అన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుడిని విమర్శించే స్టేజ్ అవుతే మీది కాదు, మీరు దానికి అర్హులు కూడా కాదని నేను సభమోహన్ చెప్తాను. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను మీకు, నేర చరిత్రలు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్లీగా సలహాలు ఇచ్చి పుచ్చుకుంటూ రాజకీయం నడిచేది. మీరు వచ్చిన తర్వాత ఎంతమంది నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి ఎంతమందిని జైలు పంపించారు? ఇక్కడ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో వేణు గారు ఎంతమంది మీద కేసులు పెట్టించారు? త్రిమూర్తులు గారు గత ఆయంలో ప్రభుత్వానికి ఇప్పటికీ ఎఫ్ఐఆర్ తిప్పమనండి. ఎన్ని కేసులు ఉంటే తప్పుడు కేసులు తెలుస్తాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు డెవలప్మెంట్ చేశారు. బీసీకి ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేశారు? పన్ను